వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్ టీఎస్ఎంసెట్వంటీ ట్వంటీ టూ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి స్టూడెంట్స్ అందరికీ ఫస్ట్ ఫీ స్ట్రక్చర్ తెలియాలి ఎస్టే మీకు ఆల్రెడీ కోర్టు కేసు వల్ల ఫీ పెరుగుతుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఆ కాలేజీకి సంబంధించి లిస్ట్ అయితే మీరు చూశారు మళ్ళీ నైట్కి నైటే మనకు థర్టీ ఫైవ్ కే థౌజండ్ ఉన్న ఫీని కే చేశారు ఫిఫ్టీ థౌజండ్ చేసేసారు మరి ఇలా నైట్కి నైటే ఇంటిమేషన్ ఇవ్వకుండా ఫీ స్ట్రక్చర్ చేంజ్ చేసుకుంటూ వెళ్తే ఎన్ని కాలేజ్ చేంజ్ చేస్తారు స్టూడెంట్స్ అసలు వెబ్ ఆప్షన్స్ ఏమి ఇవ్వాలి మనకు కాలేజ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే ఫీజ్ స్ట్రక్చర్ అనేది ముందే డిసైడ్ చేసి ఇస్తే స్టూడెంట్స్ ఏదో ఒకటి ఫిక్స్ అవుతారు కదా కాలేజ్లో జాయిన్ అవ్వాలా వద్దా అనేది ఇలా వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నా కొద్ది ఫీజ్ స్ట్రక్చర్ చేంజ్ చేసుకుంటూ పోతే స్టూడెంట్స్ ఏం చేస్తారు ఇలా మరి గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది అసలు అనేది క్లారిటీ అయితే లేదు ఫస్ట్ ఏ ఏ కాలేజ్కి ఫీ స్ట్రక్చర్ ఇప్పుడు థర్టీ ఫైవ్ కేను ఫిఫ్టీ కే చేశారనేది మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ ప్రతి ఒక్కరు దీనిపైన మీ ఒపీనియన్ చెప్పండి దీనిపైన ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే రెస్పాండ్ అవ్వాలి లేదంటే ఇలా డైలీ ఒక కాలేజ్ ఫీజ్ స్ట్రక్చరు డైలీ కొన్ని కాలేజెస్ ఫీజెస్ పెంచుకుంటూ పోతే మనం ఇంకా వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తాం సో మీరు వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి అందర్ స్టూడెంట్స్కి రీజ్ అవుతే అందర్ స్టూడెంట్స్ ఒపీనియన్ వస్తుంది అలాగే స్కిప్ చేయకుండా చూడండి మీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిఫోర్ దాట్ ఏపీఎండ్ టీఎస్ఎంస స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్ కాలేజ్ దోస్ టీమ్ వాళ్ళు స్టూడెంట్స్ అందరికీ యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్స్ కాలేజ్ ప్రిడిక్టర్ మీ యొక్క ర్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసే చాలు మీకు కాలేజెస్ లిస్ట్ డిస్ప్లే వచ్చేస్తుంది స్టేట్ వైజ్గా డిస్టిక్ వైజ్గా ఉన్న టాప్ కాలేజెస్ బెస్ట్ టు లిస్ట్ సింగిల్ క్లిక్ ద్వారా మీకు పీడిఎఫ్ ఫైల్ కూడా రావడం జరుగుతుంది దీని ద్వారా మీరు కాలేజెస్ అన్నీ అయితే వెరిఫై చేసేసుకోవచ్చు ఇలా కంప్లీట్ గైడెన్స్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను లింక్ ద్వారా జాయిన్ అయిపోండి మీకు కూడా కంప్లీట్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ మీరు ఎస్టర్డే ఎవరైనా చూసిన స్టూడెంట్స్ అయితే గమనించండి ఫీ విషయం నేనైతే చూశాను పర్టికులర్గా థర్టీ ఫైవ్ కే థౌజండ్ ఉన్న ఫీని ఇప్పుడు ఫిఫ్టీ కే చేశారు మీకు కాలేజెస్ ఇప్పుడు చూపిస్తాను చూడండి క్లియర్గా ఏమేం కాలేజెస్కి మనకు యూనివర్సిటీ కాలేజ్కి కే టిహెచ్ యూనివర్సిటీ ఉంది కదా యూనివర్సిటీకి సంబంధించిన ఫీజు అనేది ఒక్కసారి ఇక్కడ చూడండి ఎస్టర్డే ఎవరైనా స్టూడెంట్స్ గమనించారా గమనించిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ఫీ ఎంత ఉంది ఇప్పుడు ఎస్టర్డే థర్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఉంది ఇప్పుడు మాత్రం ఫిఫ్టీ థౌజండ్ చేశారు ఇలా యూనివర్సిటీనే ఫీ పెంచేసుకుంటూ పోతే మిగిలిన కాలేజెస్ ఇంకా చేంజ్ చేసుకోకుండా ఉంటాయా మిగిలిన వాళ్ళు హైకోర్టుకి వెళ్లకుండా ఉంటారా జేఎన్ హైదరాబాద్ సంబంధించే ఫీ అలాగే మరి హైదరాబాద్ ఒకటి పెంచారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాదు జేఎన్టీహెచ్ సంబంధించి మనకు ఇంకా సుల్తాన్పూర్ కానీ మంతిని కానీ కాలేజెస్ ఉన్నాయి కదా వాటికి కూడా ఫీ పెంచేశారు అవి కూడా చూద్దాం మనం జేఎన్టీహెచ్ మనకు ఇది చూడండి జగిత్యాల జగిత్యాల కాలేజ్ సంబంధించి కూడా ఫీ చూడండి ఫిఫ్టీ థౌజండ్ చేసేసారు ఇది కూడా ఎస్టర్డే ఇవన్నీ థర్టీ ఫైవ్ కే థౌజండ్ మాత్రమే ఉన్నాయి ఫీ ఇప్పుడు మాత్రం ఫిఫ్టీ కే నైట్కి నైటే చేంజ్ చేశారు కనీసం మనకు నోట్ కూడా మెన్షన్ చేయలేదు వాళ్ళే డైరెక్ట్గా ఫీ పేం చేసి అందులో మార్చేశారు మరి ఇలా మార్చుకుంటూ పోతే మరి ఇంకెన్ని కాలేజ్ మార్స్తారు అనేది మనకు కూడా ఒక క్లారిటీ అయితే కావాలి కంపల్సరీగా స్టూడెంట్స్ అందరికీ ఒక జేఎన్టీ హెచ్ సంబంధించి ఇంకా మిగిలిన కాలేజ్ చూద్దాం జైత్యాలు చూసాం కదా జై హైదరాబాదు తర్వాత మంతిని సిరిసిల్ల ఇక్కడ చూడండి సుల్తాన్పూర్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిన కాలేజ్ ఉంది కదా దీన్ని కూడా ఫీ పేం చేశారు చూడండి జేఎన్ టిహెచ్ యూనివర్సిటీ సంబంధించిన సుల్తాన్పూర్ కాలేజే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన కాలేజే దానికి కూడా ఫీ అనేది ఫిఫ్టీ థౌజండ్ అయితే చేసేశారు మరి ఎస్టర్డే నైటు ఈ కాలేజెస్కి అన్నిటికైతే ఫీ చేంజ్ చేశారు నేను ఇప్పటి వరకు ఈ కాలేజ్ చూశాను ఇంక ఎన్ని కాలేజ్కి ఫీజ్ చేంజ్ చేశారు అనేది మీరు స్టూడెంట్స్ అందరూ ఒకసారి క్లియర్గా వెరిఫై చేసుకోండి వెరిఫై చేసుకున్న తర్వాతే మీరు ఇంకా వేరే ఫీజ్ స్ట్రక్చర్ ఎస్టర్డేకి ఈ రోజుకి చేంజ్ అయిన ఏమని ఉంటే కొంచెం కామెంట్ చేయండి మిగిలిన స్టూడెంట్స్ అందరికీ యూజ్ అవుతుంది అన్ని కాలేజెస్ వెరిఫై చేయడం అంటే ఇప్పుడు పాజిబుల్ అయితే కాదు వెంటనే చేయడానికి నేను చూస్తే మాత్రం కన్ఫామ్గా మీకు అన్ని కాలేజ్ సంబంధించి ఇంటర్మేషన్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ మరి మీ ఒపీనియన్ అయితే కంపల్సరీగా తెలియచేయండి మీరు అందరూ రెస్పాండ్ అవుతామంటే మనం ఒకసారి కన్వీనర్కి మెయిల్ అయినా పెడదాం లిస్ట్ అవుట్ చేసి దానివల్ల ఏమైనా యూస్ ఉంటుందా అనేది అయితే తెలుస్తుంది కన్ఫామ్గా మాకు ఫీ స్ట్రక్చర్ ముందే ఇన్ఫామ్ చేయండి లేదంటే మేము వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేయండి అని చెప్తూ ఒక మెయిల్ అయితే పంపిస్తాం థ్యాంక్ యూ